వదిలే. ఇక నీ భవిష్యత్ అంతా ఈ నాన్న నీతో ఉంటాడు, నీకు తోడుగా నీడగా ఉంటాడు. నేను చనిపోయేంతవరకు నా చిన్న కూతురికి ఎలాంటి కష్టం రాకుండా, కన్నీరు రాకుండా చూసుకుంటాను. అరవింద్ బాబు గారితో నాకు పెళ్ళైందన్న నిజం తెలిస్తే నాన్న ప్రేమ ఎలా ఉంటుందా? మళ్ళీ అక్కలాగే మోసం చేశానని అనుకుంటారా? మళ్ళీ నీ క్లాస్ రూమ్ ఎక్కడమ్మా? నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. క్లాస్ రూమ్ వరకు డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను వెళ్తాను. ఈవినింగ్ నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను, సరేనా? మీరేదో న్యూస్ చెప్తాను పిలిచారు కదా, అదేంటో చెప్పండి. నేను పిలిచానా? అవును, మీరే పిలిచారు, అందుకే మేము వచ్చాం. నేను పిలవలేదండి. ఎందుకు పిలిచారు మేడం? మీరే పిలిచారు కదా, చెప్పండి. నాకేం తెలీదు, కాలేజ్ దగ్గరికి రమ్మని పిలిచి ఇప్పుడు నాకేం తెలీదు, నేను పిలవలేదంటారేంటి? చెప్పండి మేడం. చెప్పండి మేడం. వన్ సెకండ్ ప్లీజ్. ఎందుకు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు? ఇంపార్టెంట్ న్యూస్ ఉందంటేనే వచ్చాం సార్, లేకపోతే ఎందుకు వస్తాం? తొందరగా చెప్పండి. మీడియాని నువ్వే పిలిచావా మళ్ళీ? లేదు సార్, నేను పిలవలేదు, నాకేం తెలియదు, నన్ను నమ్మండి. మీడియాని పిలిచేంత వార్త నా దగ్గర ఏముంటుంది? చూడండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అబద్ధం చెప్పారు. దయచేసి ఇబ్బంది పెట్టకండి, ప్లీజ్ గో అవే, ప్లీజ్. పిలిచి ఎందుకు ఎస్కేప్ అవుతుందో అర్థం కావట్లేదు. తన దగ్గర ఎలాంటి న్యూస్ లేదు, ఒకవేళ మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. నేను అడుగుతాను. హైదరాబాద్ లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన అరవింద్ తో నీకు సంబంధం ఏంటి? అరవింద్ తో సిగ్గు శరం వదిలేసి ఎందుకు తిరుగుతున్నావు? ఏ సంబంధంతో తిరుగుతున్నావు? ఇదంతా చేసింది నువ్వేనా? అరవింద్ నిన్నొక పల్లెటూరు నుంచి తీసుకొచ్చాడు, తర్వాత ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా? వసుంధరా, షట్ అప్! మళ్ళీ గురించి తప్పుగా మాట్లాడకు. ఇదంతా అబద్ధం, కావాలనే బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, దయచేసి ఎవరు నమ్మకండి. ఇలాంటి అలిగేషన్స్ ని స్ప్రెడ్ చేయకండి. ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. నిప్పులేందే పొగరాదు కదండి, ఇది అబద్ధం కాదు, తప్పుడు ఆరోపణ అంతకంటే కాదు, ఇది నిజం. అరవింద్ ఇంట్లో పని మనిషిలా ఉన్న ఈ మల్లి వలన, ఈ మల్లి కోసం అరవింద్ తన భార్యనే వదిలేశాడు. ఆఫ్టర్ ఆల్, ఒక సర్వెంట్ కోసం తాళి కట్టిన భార్యను వదిలేశాడు. వసుంధరా, విల్ యు షట్ అప్ ప్లీజ్? వై షుడ్ ఐ? ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా నీకు? నీ రివెంజ్ తీర్చుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. రైట్ టైంలో రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీ అరుపులతో నా నోరు మూయించలేరు. రెస్పెక్టెడ్ మీడియా పీపుల్, ఆస్క్ ఆ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో దయచేసి అడగండి, అడగండి. చెప్పండి, మీకు అరవింద్ కి మధ్య సంబంధం ఉందా? మీ వల్ల అరవింద్ తన భార్యను వదిలేశాడా? కాలేజీలో చదువుకుంటూ మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? చెప్పండి, మీరు సమాధానం చెప్తే మేము వెళ్ళిపోతాం. వీ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. మౌనంగా ఉంటే ఏంటి అర్థం? ఆన్సర్ చేయండి. స్టాప్ ఇట్! ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పీపుల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డోంట్ బ్లేమ్ హర్. హలో మిస్టర్ అరవింద్, నేను ప్రిన్సిపల్ చంద్రశేఖర్ని. మీరు అర్జెంటుగా మళ్ళీ చదువుతున్న కాలేజీ దగ్గరికి రండి. వాడపండి సార్, ఇక్కడ వసుంధర గారు మీడియాను పిలిచి గోలగోల చేస్తున్నారు. ఎందుకు? మీడియా రిపోర్టర్స్ అందరూ మళ్ళీ పర్సనల్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు. వాట్? మీకు మళ్ళీకి ఏదో సంబంధం ఉందని వసుంధర గారు అలిగేషన్స్ చేస్తున్నారు. మీకు మళ్ళీకి ఏదో సంబంధం ఉందని వసుంధర గారు అలిగేషన్స్ చేస్తున్నారు.
మీడియా మళ్ళీని కార్నర్ చేసింది. మళ్ళీ చాలా స్ట్రగుల్ అవుతుంది. మీరు అర్జెంటుగా బయలుదేరండి అరవింద్ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీరంతా బాగున్నారు కదా? మేము బాగున్నామండి. సరే, నేను మళ్ళీ చేస్తాను. అరవింద్, ఏమైంది? ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు? అర్జెంట్ గా బయటికి వెళ్ళాలమ్మా. అంత అర్జెంట్ ఏంటి అరవింద్? నేను తర్వాత ఫోన్ చేసి చెప్తాను. అరవింద్, ఏం జరిగి ఉంటుంది? ఎందుకంత ఎమర్జెన్సీగా వెళ్ళిపోయాడు?